గుంటూరు కారం ఎలా ఉంది అన్నిటికన్నా ముందు మన గురుగారు గురుజీ గారు పెద్ద హిపోక్రిట్ అండి మంచి టైమింగ్లో ఉన్నప్పుడేమో ఇది అది సాహిత్యం ఇట్స్ స్లో హ్యాంగింగ్ ఫ్రూట్ చీప్ సాంగ్స్ బూతులు అవన్నీ వాడి కామెడీలు చేయడాలు అవన్నీ టైం వేస్ట్ ఎవరాలు అని చెప్పే ఫ్లోలో వెళ్తున్న వాళ్ళు మళ్ళీ అదే పాము బలైనట్టు ఇలా అయిపోయారు మోస్ట్ మాస్ మసాలా టెంప్లేట్ జాన్రాకి దిగజారిపోయారు ఒక అతడు ఒక ఒక జెల్సా నుంచి ఓకే అప్పుడు దాన్ని నేను ఎక్కడికో థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ అనుకున్నట్టే వన్ ఫార్టీకే రీచ్ అయిపోయాను వన్ ఫార్టీ త్రీ వన్ ఫార్టీ ఫోర్లో అలా ఉన్నాం అలాగే వన్ వన్ ఫిఫ్టీకే అనుకున్నాం లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ అవ్వలేదు ఇయర్ అన్న అవ్వాలి కదా సో ఈ ఇయర్ టార్గెట్ అయితే టూ హండ్రెడ్ ప్లస్ అనుకున్నా ప్రస్తుతానికి అయితే ఓరు వన్ ఫిఫ్టీన్ చేసి చేసేద్దాం వన్ ఫార్టీ ఫోర్ అంటే కొంచెం పొంగల్ పొంగల్ కదా వన్ ఫిఫ్టీకే కొట్టేద్దాం ప్లీజ్ మీరు ట్రై చేస్తే అయిపోతుంది అలానే కాంటెంట్ నచ్చుద్ది ఆనెస్ట్గా వస్తూనే ఉంటుంది మంచి డిస్కోర్స్ ఉంది మీరు నమ్మరండి లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను ఎక్కడ కూడా చెప్తున్నాను నేనే షాక్ అయ్యాను సలార్ రివ్యూలో ఫోర్ థౌజండ్ కామెంట్స్ అండి నా తెలిసి తెలుగు స్పేస్లో ఎవరికైనా కామెంట్స్ లేవు సో ఇట్స్ అన్ అచీవ్మెంట్ ఎందుకంటే అంతమంది మాట్లాడుతున్నారు అంతమంది ఎక్స్ప్రెస్ చేసుకోగలుగుతున్నారు విచ్ ఇస్ అమేజింగ్ సరే మొదలు బెటరా అంటే నాకు ఫస్ట్ నుంచి ద మోస్ట్ అజ్ఞాత వాసి ఫీలింగ్ ఉందండి ఒక భూకంపం వచ్చే ముందు ఒక శివరు ఒక ప్రళయం వచ్చే ముందు సైలెన్స్ అలా అంటారు కదా అలా ఒక ఫీలింగ్ అయితే ఉంది ఒక్కటి రాబోతుంది అని మీకల్లా ఉంటే కింద రాయండి లీవ్ మా గురుజీ వస్తాడు ఊపేస్తాడు కొత్త కాన్సెప్ట్ కొత్త స్టోరీ అసలు మాస్ మసాలా అంటారా చెప్పండి నాగవంశీ గారి కాన్ఫిడెన్స్ చూసి తర్వాత కొంచెం నమ్మకం వచ్చిందండి ఇనీషియల్గా చాలా న్యూస్ వచ్చినాయి కదా ఇదవుతుంది అదవుతుంది అదవుతుంది ఇది అవుతుంది అని తర్వాత మ్యాడ్ మూవీకి ఆయన కాన్ఫిడెంట్గా చెప్పారు నచ్చింది ఓకే మ్యాడ్ మూవీ పాజిటివ్గా చెప్పారు పాజిటివ్గా ఉంది మరి గుంటూరు కారం చెప్పారు గుంటూరు కారం బాగుంటుంది అనుకున్నా కానీ మధ్యలో వచ్చింది ఒక సినిమా ఆ కేశవ తెలుసా ఎలా ఉందో ఆ సినిమా కూడా అదే కామెడెస్ చూపించారు మరి అప్పుడు అర్థమైంది అది కన్వీనియన్సు నిజాయితీ కాదని సో తప్పలేదు ఆయన బిజినెస్ ఆయన మనీ కాబట్టి ఆబ్వియస్లీ బయటకు వచ్చి ఆ బొక్క అంత సినిమా ఆయనే అనుకోండి ఎవరైనా చూస్తాం సో కుచు కుచ్ ఇన్సిడెంట్స్ బట్టి మనకు అర్థమైపోవాలి అండ్ ఈ ప్రెస్ రిలీజ్ ఆర్ వాట్ ఎవర్ ఎందుకు పోస్ట్ పోన్ అయింది ఏదో సెక్యూరిటీ ఇష్యూ అన్నారు ఎక్కువ ఇన్ఫర్మేషన్ రాలేదు నేను కొంచెం ప్రశ్నించిన ఇది కాబట్టి ఎందుకో ఇట్స్ ఇంత నెగటివ్ ఫేవర్ ఆఫ్ ద ఫిల్మ్ అనిపిస్తుంది ఎందుకంటే ఏది వర్కౌట్ అవట్లేదు మరి సో ఈ నేచర్ ఆల్సో కాల్స్ అలా అయిపోయింది సరే ఈ గాల్లో లెక్కలు ఆపేయి ఉన్న తెలిసిన ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడు అంటే ఫస్ట్ ఆ దమ్మ అసలు సాంగ్ వచ్చింది సాంగ్ బాగుంది నాకు నిజంగా నచ్చింది లిరిక్స్ బాగున్నాయి అందరూ పొగిడారు ఇంకా అందరూ ఊగిపోయారు రావజోగ శాస్త్రి గారు కానీ నాగవంశీ గారిని అబ్బో అబ్బో సూపర్ బంపర్ అనుకున్నారు తర్వాత లవ్ సాంగ్ రిలీజ్ అయింది ఆ లిరిక్స్ కానీ ఆ సాంగ్ కానీ మా వాడి బ్యూటీ కానీ ఫస్ట్ టైం ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ మహ్బాబు గారి ఫ్యాన్స్ ఫ్యాన్స్ అలా వేసుకోవడం వల్ల ఒకటి వెలిగింది బల్బు ఫస్ట్ అయితే రాంజోగ శాస్త్రి గారు అయితే జంపు జిలాని పొగిడినప్పుడు పొగిడించుకున్నారు తిడితే మాత్రం అవు అని చెప్పేసి వెళ్పారు కానీ అర్థం కాని విషయం ఏంటంటే అదే ఫ్యాన్స్ మీరు ఇలా గట్టిగా ఉంటేనే మంచి సినిమాలు వస్తాయి అబ్బా ఈ సినిమా సరిగ్గా లేకపోతే మాత్రం మీరు మంచి మెసేజ్ బాబుగారే కాదు మీరు మెసేజ్ ఇవ్వాలి బాబుగారికి అప్పుడు అర్థమై మారుతారేమో నెక్స్ట్ ఇంక మన తవనన్న తవనన్న అయితే ఇది ఒక మెడికల్ మిరాకిల్ అబ్బా కాపీ కొడితే మా అమ్మ అన్నం పెట్టదంటారు కొంపజీస్ బిర్యానీ పెడతారు అనుకుంటా అందుకే దిట్టంగా ఉండి మరి డట్టిగా కాపీ చేసేస్తారు సరే కుడితే కొట్టారా బాబు బాగుందా అంటే అంతా డొల్లే ఇంకా నేల అంత కాఫీని అంటారు కదా అది అయితే ఆ కుర్చీ మడతపెట్టి సాంగ్ అండి అసలు అది వచ్చినప్పుడు ఇది గ్రాఫిక్సా ఏ అయ్యా లేకపోతే స్పూప్ చేశాడా అసలు ఏం జరుగుతుంది అని ఆలోచిస్తే అది రియల్ వీడియో అని తెలిసేసరికి చాలామంది సపోర్ట్ చేస్తారు చాలామంది ఇది అంటారు అది అంటారు కానీ ఆనెస్ట్లీ గారి సినిమా నుంచి మీమ్స్ వచ్చే దగ్గర నుంచి బాబు గారి మీమ్స్ డిపెండ్ అయ్యారు మా సభ్యుల కోసం చెప్తున్నా అలా ఉండాల్సి ఒక సెట్ చేయాల్సిన వాళ్ళు అలా చేస్తే ఇంకేం చెప్తాం ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది అది వేరే విషయం కానీ ప్రాపర్గా పుల్ ఆఫ్ చేస్తే పర్లేదండి ఫర్ ఎగ్జాంపుల్ జబ్బలు అక్కడ జారమంట అసలు చిరంజీవి గారు చేసినప్పుడు అది క్రేజీ ఉండింది అది మనకు తెలీదు ట్రైలర్ రాలేదు సో దాటి సర్ప్రైజ్ అది బాగుంది వర్కౌట్ అయింది కానీ ఇక్కడ ఆల్రెడీ వచ్చింది నాకైతే మోస్ట్ క్రింజ్ వైబు ఉంది నచ్చడానికి నచ్చొచ్చు బట్ నా ఫీలింగ్ అయితే ఇట్ ఈస్ క్రింజ్ అనిపించింది నాకు అంటే క్రింజ్ అనిపించిందంటే ఇన్ని లేయర్స్ ఆఫ్ అగ్రిమెంట్స్ ఉంటాయి కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి సాంగ్ కంపోజ్ చేసి చేసి ఇంకొకళ్ళు అప్రూవ్ చేసి ప్రొడ్యూసర్ డైరెక్టర్ హీరో ఇంతమంది అప్రూవ్ ఈ సాంగ్ బయటకు వచ్చిందంటే నాకు హోప్ వస్తుంది ఏదో రోజు ట్రంప్ మావాలో నేను ప్రెసిడెంట్ అయిపోతాను ఇవన్నో వదిలేసేయండి ట్రైలర్ వస్తుంది ఊపేస్తాం ఊపేస్తాం అంటే వెయిట్ చేస్తూనే వస్తుంది నెక్స్ట్ వస్తుంది నెక్స్ట్ వస్తుంది రాలేదు పోస్ట్ పని అయింది ఓకే పోస్ట్ పని అయింది అయినా హోప్ ఉంది ట్రైలర్ వచ్చింది చూశాను మళ్ళీ ఓ డౌట్ వచ్చింది ఇది ఫ్యాషన్ ట్రైలరా లేకపోతే రియల్ ట్రైలరా అని ఏమోనండి నాకైతే ఇప్పుడు ట్రైలర్ ఒక ఊపు బజ్ అలా రావాలి ఇది ఉన్నదాని మీద నీళ్ళు పోసినట్టు అనిపించింది నాకైతే ఆనెస్ట్లీ బీయింగ్ వెరీ ఫ్రాంక్ ఎందుకంటే ఇప్పుడు జనాలు వస్తారు జనాలు వచ్చి ఎంతవరకు కవర్ డ్రైవ్ ట్రై సినిమా ట్రైలర్ ఎలా ఉందంటే బాబు బాగున్నాడు బాబు చాలా స్టైలిష్ ఉన్నాడు బాబు స్క్రీన్ ప్రజెన్స్ బా అరే పిక్చర్ చెప్పరా సినిమా చెప్పరా ఇది చెప్పరా అంటే ఒకటి చెప్పండి మళ్ళీ దట్ ఇట్ సెల్ఫ్ విల్ గివ్ యూ ది ఐడియా ఎలా ఉంది అని ఏవో నేను చూసినంతవరకు అయితే ఆ ఫైర్ స్టార్మ్ ఇస్ కమింగ్ కమింగ్ అంటారు కానీ నాకైతే ఇట్స్ నాట్ కమింగ్ మ్యాన్ ఇంకా కాంటెంట్లోకి వస్తే గురుజీ గారు గట్టిగా ఇన్స్పిరేషన్ తీసుకోరు మన తమాండ దగ్గర ఆల్మోస్ట్ అజ్ఞాతవాసి వెంటో అత్తారింటికి దారేది అన్నట్టు అనిపించింది నాకు ఈ సినిమా అసలు మోస్ట్ ఇల్లాజికల్ మాస్ మసాలా సినిమా లాగా అనిపిస్తుంది అండి ఏ షార్ట్ చూసినా ఏ సీన్ చూసినా అయినా మనమే మనమే వీళ్ళని ట్రైన్ చేసినాం ఏంటంటే సంక్రాంతి సినిమా వచ్చిందంటే మన బుర్రలను తీసి డిఫిజ్లో పెట్టి పోవాలి మనం థియేటర్కి అట్లనే పోతున్నాం కలెక్షన్లు వస్తున్నాయి సో అది ఒక టెంప్లెట్ అయిపోయింది సంక్రాంతి సినిమా అంటే ఏదో ఇట్లా దులిపేసుకున్నావా పైసలు వచ్చేసినా అందరు ఓపే ఆడుకున్నామా అన్నట్టు అయిపోయింది మన బతుకు అయినా హీరో కూడా థర్డ్ పర్సన్ టైప్లో రమణగాడు అది ఆయనకు ఆయన అనుకోవడం ఏంటో అది ఆల్రెడీ చూసినట్టు అనిపించడం ఏంటో అయినా ఆ సీన్లో అసలు నాకు అర్థం కావట్లేదు హీరో లిఫ్ట్లో హీరోయిన్ని చూసి తొడల్ని చూసి ఇలా జుట్టు ఇలా అనుకోవడం ఏంటి ఏంటి గురుజీ గారు ఏంటి ఇది ఓ అది వైకుంఠపురంలో ఇది గుంటూరు కారం కదా ఓకే యాస్టిజ్ ఏదో బంటూ ఇలా చింటూ ఓకే ఏ ఎందుకు అట్లా అంటున్నావు అంటే మరి అట్లనే ఉంది మరి మీరు చూడండి మోస్ట్ బంటు చింటూ బిహేవియర్ లాగా హీరోయిన్ ఎలా అంటుంది బంటూ బంటు అని ఇక్కడ కూడా తను హీరోయిన్ హీరో హీరో అంటూ ఉంటుంది సేమ్ ఫాదర్ క్యారెక్టర్ దింపేశారు ఒక తాత ఒక తాత వైకుంఠపురంలో అన్నీ చెప్తున్నాయి కదా మీరు సినిమా నా సినిమా నాకు నాకున్న ఇన్ఫర్మేషన్ బట్టి నేను మాట్లాడుతున్నా సినిమా థియేటర్లోకి వెళ్తే ఎక్స్పీరియన్స్ మారచ్చేవా కానీ ఇప్పుడైతే ఆల్ మిక్స్ మసాలా ఫ్రూట్ జ్యూస్ అనిపిస్తుంది ఎందుకో నాకు ఎడంకన్ నదురుతుంది అబ్బా ఎందుకురా అంటే ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ చాలా లక్కీ అబ్బా ఎంతైనా ఎందుకురా అంటే ఆ బాహుబలికి అంత గ్యాప్ తీసుకునే ముందు ఆ వెళ్ళారు కదా దాని ముందు మిర్చి వచ్చింది సో ఫ్యాన్స్ కొంచెం ఓకే అమ్మ ఏం చెప్తారా బాయ్ ఏడుచుకుంటూ మిర్చి సినిమా చూసుకుంటూ సరే మా అన్ను అనుకున్నారు కానీ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఆర్ఆర్ఆర్ ముందు వినయ్ రామ చూసుకుంటూ కూసాల్సి వచ్చింది అలానే గుంటూరు కారం కూడా అయిద్దంటారా లేదా మిర్చి స్టైల్లో ఉంటుంది అంటారు మిర్చి గుడ్ కర్ర ఓకే ఇట్స్ ఫినామినల్ ఓకే చూద్దాం నాకైతే హోప్స్ లేవండి బాల్కనీ నుంచి బేస్మెంట్ పోయింది మీకేమనిపిస్తుందో రండి లేదు హైపు ఊపు ఉందనిపిస్తుందా మోస్ట్ రెగ్యులర్ టెంప్లేట్ రొట్ట సర్కారు వారి పాట అనిపిస్తుందా ఆస్ అనిపిస్తుందా ఏమో ఇవాళ ఆ ఫ్లో వెళ్ళిపోతుంది అంతే చూసాను బాల్ బిజి కాదు దెబ్బలు థ్యాంక్ యూ